ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం వచ్చిన రాజ్యాంగం అమలులోకి వచ్చి పూర్తి స్వాతంత్రం వచ్చింది జనవరి 26వ తేదీనే అని ఎందరో సమరయోధులు త్యాగఫలమే రిపబ్లిక్ డే అని నెల్లూరు జిల్లా నాయుడుపేట అధికారులు కొనియాడారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట అధికారులు 19 న్యూస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు రాజ్యాంగం రాసి అమల్లోకి తెచ్చారని, ఈ రాజ్యాంగం ప్రకారం దేశ ప్రజలు స్వతంత్రంగా జీవిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ గురవయ్య, గూడూరు ఏపీఎస్ ఆర్టీసీ డిఎం అశోక్ కుమార్లు స్వాతంత్ర సమర యోధులకు, రాష్ట్ర ప్రజలకు 72వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. గణతంత్ర దిన శుభాకాంక్షలు, 72వ గణతంత్ర శుభాకాంక్షలు. అలాగే నాయుడుపేట ప్రజలకు మరియు సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా 19 న్యూస్ ఛానల్ ద్వారా 72వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలియపరుస్తాం. మనం మొట్టమొదట 72 సంవత్సరాల క్రితం మనం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నాం. తర్వాత స్వాతంత్ర సమరయోధులు, ఎంతో మేధావులు, పెద్ద పెద్దవాళ్ళు పోరాడి ఈ స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్న క్రమంలో ఎలా నడవాలా అనే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ సార్ ఆధ్వర్యంలో రాజ్యాంగం రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు జనవరి 26న అమల్లోకి వస్తున్న పరిపాలనా విధానాలు, ఎవరు ఏమి విధులు చేయాలో, ఏం చేయకూడదు అనేది ఈ రాజ్యాంగం ద్వారా పొందుపరచడం జరిగింది. కాబట్టి అందరికీ మరొకసారి ఛానల్ 19 న్యూస్ ద్వారా గణతంత్ర శుభాకాంక్షలు. 19 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు మరియు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం ప్రజానీకానికి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మున్సిపల్ కమిషనర్ నాయుడుపేట పురపాలక 19 న్యూస్కి శుభాకాంక్షలు. తర్వాత మనం ఈరోజు 72వ స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దీని యొక్క ఫలం మనకు అందిందంటే ఈ భారతదేశంలో 1947 ముందర ఎంతోమంది త్యాగధనుల యొక్క స్ఫూర్తి ఫలితంగా, వాళ్ళ శ్రమ ఫలితంగా, వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగా మన స్వతంత్రం అబ్బింది. ఇది ఈ పూర్తి స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఈ సందర్భంగా పురస్కరించుకొని మా కళాశాలకు ఇచ్చేసినటువంటి 19 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, వాళ్ళ ప్రతినిధులకు, ప్రజలకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, భారత ప్రజలందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నెల్లూరు జిల్లా గూడూరు డిపో మేనేజర్గా టీవీ 19 ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.